ఆలోచించరాకమో ఏదో చేయడు. చూడు బాబు, నువ్వు నా కూతురుతో మాట్లాడే ముందు నేను నీతో మాట్లాడాలి. కూర్చో బాబు. పర్వాలేదు, కూర్చో బాబు. అదేంటంటే, నువ్వు పాత విషయాలు మర్చిపోయావని చిన్నదో డౌట్. రేయ్ రారా ఇలా. అలా ఆ బొమ్మ నెయ్యిరా. పాపని రమ్మంటారా? తొందరపడకరా, ఇది మన ఇంటర్వ్యూ కదా. ఏది ఎప్పుడు చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు మూర్ఖుడివి, నేను తెలివైనోడిని. అలా పక్కన కూర్చో, ఆ తర్వాత చెప్తాను. సార్ అక్కడ అది అల్లుడు కూడా తొందరపడుతున్నాడు, త్వరగా బొమ్మ నెయ్యిరా. అది రోజు తలకు నూనె రాస్తే జుట్టు పెరుగుద్ది అని ఓ డాక్టర్ అన్నాడు. కూర్చో బాబు. థ్యాంక్ యూ. చూడు బాబు, ఇప్పుడు వచ్చేలేడు కదా, అదే మీ చిన్నాను కొడుకు. వాడు కూడా నీలాగే పెద్ద చదువు చదివాడు. కానీ ఈ కంపెనీ బాధ్యత అంతా నేను నీకు అప్పగించాలనుకుంటున్నాను. అదేంటో సీఓ మాత్రమే కాదు, నీకు కారు బంగ్లా అన్ని ఇస్తా. నీ కుటుంబాన్ని కూడా ఈ ఊరికే తీసుకురావచ్చు, ఏమంటావు? అందుకు నువ్వు పని చేయాలి బాబు. నాకు కూతురుంది, మా కుటుంబంలో తరతరాలుగా తల మీద జుట్టు పెరగదయ్యా, అదే పెద్ద గొడవ. కానీ విగ్గు పెట్టుకుందంటే అతిలోక సుందరలా ఉంటుందయ్యా. తను నువ్వు పెళ్లి చేసుకున్నావంటే నేను అన్నవన్నీ ఇస్తాను. వాట్ యు మీన్? ఆలోచించుకోయ్, కారు బంగళా సీఓ పని అన్నీ నీకే. ఏమంటావు బాబు? ఓకే సార్. అరే రే, చదువుకున్నాడు అనిపించుకున్నావు, భలే బుద్ధివంతుడు బాబు. ఏయ్ ఎలా తీసుకురా బాబు. నాది కాస్త వ్యాపార బుద్ధి, చూసిన దాన్ని దేన్ని నమ్మను, రాసిన దాన్ని మాత్రమే నమ్ముతాను. దీని మీద సంతకం పెట్టు బాబు. ప్లీజ్ వద్దురా రే. అరే ఓ సంతకం పెట్టవయ్యా. రే రే కము, నా జీవితం రా కము, వద్దురా రే, ప్లీజ్ రా కము కము రే. అల్లుడు, ఇదంతా గుర్తుందా? ఈ చింతపండు వ్యాపారి చూసిన దాన్ని దేన్ని నమ్మడు, రాసిన దాన్ని మాత్రం నమ్ముతాడు. నీ కుటుంబాన్ని ఇక్కడికి రప్పించింది నీకోసం కాదు, నా కోసమే. నువ్వేదేనో పొరపాటు చేశావో. ఈ చింతపండు వ్యాపారి అమ్మేది చింతపండు, కాని కోపం వస్తే చాలా చెడ్డ పులి. అదంతా గుర్తుంచుకొని ఇక నా కూతురుతో మాట్లాడు. రేయ్ అల్లుడు ఎదురు చూస్తున్నాడు కదా, అమ్మాయిని రమ్మని చెప్పరా. మాట్లాడు, మాట్లాడరా. చచ్చావరా. ఏంటి బావా, ఏదో ఒంటరిగా మాట్లాడాలన్నారు, చెప్పు బావా. మీకు నేను నిజంగా నచ్చానా? అయ్యో అయ్యో, నేనేం అనుకుంటున్నాను, ఏం లేదు మావా, ఉత్తరే మాట్లాడుతున్నా. అయ్యో పెట్టుకోండి. మీ కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి ఎడకండి. బాడీ లవ్ కు లేని వెయిటింగ్ ఏంటి, వీడితో ఫ్రెండ్షిప్ చేయకూడదు. ఏం చేస్తున్నారా? నేను కూడా అగ్రిమెంట్ లో సైన్ చేశా. ఏంటి బావా, నా బంగారం చూడు బావా. చెప్పరా కామేశ్వర్, తమాషా ఉందా, వస్తున్నావా లేదా చెప్పు. చిన్న ప్రాబ్లం రా, అది త్వరగా రా, లేదంటే వెయిటింగ్ ఛార్జ్ ఉంటుంది. చాలా సంతోషం అయ్యా. మామా, అంతా సవ్యంగా జరిగింది కదా, నాకు చిన్న పని ఉంది, మిగతావన్నీ అమ్మ నాన్నతో మాట్లాడండి, నేను వస్తా.